భగవద్భక్తులారా, అనేక ప్రాంతాలలో తన గాన మాధుర్యంతో భక్తులను భక్తి సముద్రంలో ఓలలాడించిన కథాగాన సామ్రాట్, గాన కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారిచే కీర్తించబడిన శ్రీమద్ సుందరకాండము అను కథాగానము రెండు భాగముల ఆడియో క్యాసెట్స్ ను సమర్పించిన వారు శ్రీ శివగాయత్రి క్యాసెట్స్ వారు. మార్కెటింగ్ చేయువారు శివరంజని ఎలక్ట్రానిక్స్, స్టేషన్ రోడ్, చీరాల. గణానాం త్వా గణపతిగుం హవామహే, కవిం కవీనాముపవశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిః సీదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీమతీ వీనామవిక్రియవత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీహనుమతే నమః. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం వశిష్ఠ వామదేవాది వందిత, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం వశిష్ఠ వామదేవాది వందిత, మహాగణపతిం. మహాదేవ సూతం మహాదేవ సూతం మహాదేవ సూతం గురుభుగనుతం, మహాదేవ సూతం గురుభుగనుతం, మారకోటి ప్రకాశం స్వాంతం మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం కూటిక వాదన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం కూటిక వాదన మోదక ప్రియం, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది, సర్వజనులకు ప్రీతిపాత్రమైనది, పలుకు పలుకున తేనెలులుకున్నది, జనన మరణ భయ శోక విదూరమైనది, సకల శాస్త్ర నిగమాగమ సారమైనది రామనామము, మోక్ష ప్రధానమైనది రామనామము. అంతేకాదు, రామాయణ గ్రంథము జనగణ పారాయణ గ్రంథం,
అది నారాయణ గ్రంథం, శ్రీమద్ రామాయణ గ్రంథం. ఆర్షధర్మములకు ప్రతీకగా, ఆదర్శాలకు పతాకగా, యుగయుగాలలో జగజగాలలో చెరగని ముద్ర వేసుకుని మానవ జాతిని పరిప్లుతం చేస్తూ అద్భుతమైన నదీ ప్రవాహంలా పావనమైన తరంగాలతో ఈ ప్రపంచానికి ఆదర్శప్రాయమైన పరిపూర్ణమైన పురుషోత్తముడుగా, శ్రీమంతుడు, సత్యవంతునిగా, ధర్మజ్ఞునిగా శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యకథే శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణములోని భాగములను కాండములు అని పిలుస్తారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము అని రామాయణమునకు 7 కాండములు ఉన్నవి. వానిలో అత్యద్భుతము, పరమ పవిత్రమైనది సుందరకాండం. సుందరకాండము అత్యద్భుత శక్తివంతమైనది. ఈ కాండమునకు సుందరకాండము అని ఎందుకు పేరుడినారు అంటే, సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరకాండములు శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సర్వ అవయవ ఔష్ఠవ సౌష్ఠవ సౌందర్యాన్ని వర్ణించారు కనుకనే ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగినది. ఈ కాండ పారాయణ చేస్తే రామాయణము మొత్తము పారాయణ చేసినంత దివ్యశక్తి కలుగుతుంది కనుకనే సుందరే సుందరీ కథ. అంతేకాదు, సీతమ్మ యొక్క పాతివ్రత్య సౌందర్యం ఈ కాండలో వర్ణింపబడింది కనుక ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగింది. అద్భుతమైన వనం అశోకవనం, ఏ గ్రంథములలో కూడా వర్ణింపబడని దివ్యమైన వనము ఈ కాండలో ఉన్నది కనుక ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగినది. అన్ని కావ్యములలో రామాయణము మహోన్నతమైనది. ఆ రామాయణములో సుందరకాండము అత్యంత శక్తివంతమైనది. అంతేకాదు, ఆంజనేయ స్వామివారిని, పరాశర స్మృతి మొదలైన మహామంత్రశాస్త్ర గ్రంథములలో సుందరుడు అని పేర్కొనినాడు. దుష్టానాం శిక్షణార్థాయ, శిష్టానాం రక్షణాయ చ, రామకార్యార్థ సిద్ధ్యర్థం జాత శ్రీ హనుమాన్ శివః. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు రామకార్యార్థ సిద్ధిని సాధించడానికి పరమేశ్వరుడే ఆంజనేయ స్వామిగా అవతరించారు. అలాంటి ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యం ఈ కాండలో వర్ణింపబడింది కనుకని ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగినది. ఈ సుందరకాండ పారాయణ ఎవరైతే చేస్తున్నారో, ఈ సుందరకాండను ఎవరైతే వింటున్నారో, ఇది ఒక మహామంత్రమై సకల శుభములను కలిగిస్తుంది. అంతేకాదు, బీజకాండమిదం ప్రోక్తం సర్వరామే సర్వరామాయణేష్వపి. అన్ని కాండములలో సుందరకాండం మహామంత్ర బీజమని బ్రహ్మాండ పురాణము తెలియజేస్తున్నది. అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే. బ్రహ్మాండ పురాణంలో మరొక మాట చెప్పారు, సుందరకాండముతో సమానమైన మంత్రం ఈ సృష్టిలో మరొకటి లేనే లేదు. అందుచేతనే రామాయణము 24,000 శ్లోకములలో 24 మంత్రములు గాయత్రి మంత్రములకు ఉంటే, ప్రతి 1,000 శ్లోకములకు ఒక్కొక్క మంత్రము నిక్షిప్తం చేశారు. అందుచేత
సత్యం శివం సుందరం. శ్రీరామచంద్ర ప్రభు సత్యస్వరూపుడుగా, మంగళకరునిగా, సుందరునిగా, పరబ్రహ్మగా దీనిలో చిత్రీకరించి ఆంజనేయ స్వామివారిని సద్గురువుగా ఈ కాండలో నిక్షిప్తం చేశారు. అందుచేత అలాంటి స్వామి దివ్య చరితయే మహోన్నతమైనది సుందరకాండము. రావణాసురుడిచే అపహరింపబడిన సీతమ్మదాడ తెలుసుకునడానికి సుగ్రీవుని ఆజ్ఞతో నలుదిక్కుల బయలుదేరిన వానరులు దక్షిణ దిశగా కొందరు వానరవీరులు వెళ్లినారు. అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, గవయుడు, గవక్షుడు మొదలుగా కలిగిన వీరాది వీరులందరూ మహేంద్రగిరి పర్వతం మీద ఆసీనులైనారు. ఎదురుగా అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి. ఈ వారిధిని దాటగలిగిన భుజబల పరాక్రమ సంపన్నుడెవరు అని ప్రశ్నించుకుని జాంబవంతుడే సమర్థుడని జాంబవంతుని దగ్గరికి వెళ్లి వానర వీరుడు అడిగారు. అప్పుడు జాంబవంతుడు, ఓ వానర వీరుడారా, నేను పెద్దతనం చేత వెళ్లలేకపోతున్నాను, మనలోనే ఉన్నాడు ఆ వీరుడు అని ఆంజనేయ స్వామివారిని చూపించారు. వానర వీరులందరూ ఆంజనేయ స్వామివారి దగ్గరికి వెళుతుంటే మరల జాంబవంతుడు పిలిచి ఆంజనేయుడు అడగగానే అంగీకరించడు. పొగిడిన పెరిగెడు స్వామి, ఆయన బలము ఆయనకు తెలియదు, ఆయనను స్తుతించండి, ఆయన కార్య సాధకుడు అని జాంబవంతుని ఆదేశానుసారం వానర వీరులందరూ ఆంజనేయ స్వామివారి దగ్గరికి వెళ్లి, ఆంజనేయ మహానుభావ, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. భజే రమ్యరం భావదీ నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారుహాసం, భజే చంద్రికాకుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్వవాహ మహావజ్రదేహ పరీభూత సూర్యకృతామర్చ్యకార్య మహావీరహం వీరహేమాద్దిధీరా ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా మహాత్మా. నమో వాయుపుత్ర, నమో సత్యదిత్త, నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత. నమస్తే 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 నమః. జై జై హనుమాన్, జై వీర హనుమాన్, జై జై హనుమాన్, జై వీర హనుమాన్. వానర వీరులందరూ అలా స్తుతిస్తూ ఉండగా అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి దాడడానికి ఉద్యుక్తుడైనాడు కార్యసూర్యుడు. శాంతి దాంతి భూషణాయ నమో ఆంజనేయ, శత్రుగర్వ శోషణాయ నమో ఆంజనేయ, సర్వదేవ వందితాయ నమో ఆంజనేయ, ఆనుశిష్య భూషణాయ నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, 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 ఆంజనేయ రక్షమాం. హనుమంత 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 పాహి మా. ఆంజనేయ 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 రక్షమాం.
హనుమంత 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 పాహిమా. ఆంజనేయ స్వామి అలా దేహాన్ని పెంచి దక్షిణ దిక్కుగా బయలుదేరడానికి ఉద్యుక్తుడై ముందుగా తూర్పు దిక్కుగా తిరిగి తల్లిదండ్రులకు సమస్త దేవతలకు నమస్కరించాడు. తతో రావణ నీతాయాహ సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథీ. బాహ్యమైన శత్రువులను జయించడమే కాదు అంతర్లీనమైన శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే శత్రువులను కృశింపచేయగలిగిన బుద్ధిమంతుడు మతిమంతుడు అయిన శ్రీహనుమంతుల వారు రావణాసురునుచి అపహరింపబడిన సీతమ్మదాడ తెలుసుకునడానికి గగన మార్గంలో సిద్ధచారణులు సంచరించే ఆకాశ మార్గమున సముద్రము దాటడానికి నిశ్చితుడైనాడు ఆంజనేయ స్వామివారు. దేహాన్ని పెంచి వెళుతూ ఉండగా దేవతలందరూ పూలవాణులు కురిపించారు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. సూర్యదేవునకు నమస్కరించి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దేవేంద్రునకు నమస్కరించి బ్రహ్మదేవునకు నమస్కరించి తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభువును ఒక్కసారి మనస్సులో తలచారు ఆంజనేయ స్వామివారు. రాం రాం రాం. ఆంజనేయ స్వామివారి దేహం పులకరించింది. రాం. కన్నుల వెంట ఆనంద బాష్పాలు జలజల జలజల రాలినై. రాం. దేహములో ఉన్నటువంటి రోమములన్నీ ఒక్కసారి నిక్కబడుచుకున్నాయి. రాం. రోమ రోమ రంధ్రాలలో నుంచి రామనామం వినపడటం మొదలుపెట్టింది. రామనామమున పరవసుందయ్యే రోమ రోమమున పులకితుందయ్యే సీతారాం 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 జయ సీతారాం అహల్య వరదా సీతారాం అనాథ రక్షక సీతారాం భక్త వత్సలా సీతారాం భవభయహరణా సీతారాం భక్త వత్సలా సీతారాం భవభయహరణా సీతారాం 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 జయ సీతారాం రాం 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 అంటూ దక్షిణ దిక్కుగా తిరిగి మహేంద్రగిరి పర్వతం మీద కాలుంచి ఆకాశ మార్గాన కాలుంచి ఒక్కసారి కుప్పించి హుప్పన పైకి ఎగిరినారు ఆంజనేయ స్వామి. గగన మార్గంలో నుంచి రింగున దూసుకుని బయలుదేరారు. ప్రకృకుల మౌళి నీ పదధూళి ప్రకృకుల మౌళి నీ పదధూళి రాతిని నాతిగా చేసెనయా కుల మౌళి నీ పదధూళి రాతిని నాతిగా చేసెనయా గుండె నింద నిన్ను కోయని పలికిన గుండె నింద నిన్ను కోయని పలికిన కొండలే జల జల కరుగునయా సుగుణధామా సాకేత రామ కోదండ రామ పట్టాభి రామ రామ
సాకేత రామ కోదండ రామ పట్టాభి రామ రామా రమణీయ నామ భువనైకథామ రవివంశ సోమ రామా సాకేత రామ కోదండ రామ పట్టాభి రామ రామా రమణీయ నామ భువనైకథామ రవివంశ సోమ రామా భువిజాంత రంగ సరసీయ భృంగ వరణీయ రంగ రామా ముని కల్ప భూజ రామా దిన కోటి తేజ రామా ముని కల్ప భూజ రామా దిన కోటి తేజ రామా కళ్యాణ రామ రామా రామచంద్ర ప్రభువుని ధ్యానించుకుని అంతటి దేహం మీద మహేంద్రగిరి పర్వతం మీద కాలునితే పవన తనయుని పదఘట్టనకు పర్వతరాజము గడగడ గడగడ ఉనికినది. విద్యాధరులు బెదరి తాపసులందరూ తత్తరపడి వింతగా చూస్తూ ఉండగా ఆంజనేయ స్వామి గగన మార్గానికి ఎగిచి ఒక్కసారి తిరిగి వానరవీరులతో, ఓ వానరవీరులారా, నేను లంకలోకి పయనిస్తున్నాను. యథారాఘవ నిర్ముక్త శరఃశ్వన విక్రమ శ్రీరాముని ధనువులో నుంచి వదలిన బాణము ఏ విధంగా వెళుతుందో నేను ఆ విధముగా లంకకి వెళుతున్నానన్నారు ఆంజనేయ స్వామి. అనగా వెళ్లేది నేనైనా పంపేవాడు రామయ్య, వెళ్లేది బాణమైనా వదిలే వీరుని పట్టి బాణము వెళుతుంది, కాని మరే కారణం కాదు. అందుచేతనే పోతనగారు ఒకనొక సందర్భంలో అన్నారు, పలికెడిది భాగవత మాట పలికెల్చెడివాడు రామభద్రుండట, నే పలికిన పవహర మగునట పలికెద వేరుండుగాత పలుకగనేలా. పలికేది మనమైనా పలికించేవాడు రాము, వెళ్లేది నేనైనా పంపేవాడు రాముడని, రామచంద్రమూర్తి ధనుర్ విముక్త శరము ఏ విధముగా వెళుతుందో లంకాపురి వైపు అలా వెళుతున్నానని ఆంజనేయ స్వామివారు త్రివున గగన మార్గంలో బయలుదేరి వెళుతున్నారు. రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రథాంగ కనకర పతంగ వాగన రమా రమణ నారాయణ రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రథాంగ కనకర పతంగ వాగన రమా రమణ నారాయణ సారశీల సుడలోల నిరంజన సత్వపరాయణ సుమితాన సారశీల సుడలోల నిరంజన సత్వపరాయణ సుమితాన సరోజలోచన సురేష పాలన శరణ్యముని బృందావన సరోజలోచన సురేష పాలన శరణ్యముని బృందావన రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రథాంగ కన్న తర పతంగ వాహన రమా రమణ నారాయణ అలా రివ్వున పయనించిన ఆంజనేయ స్వామివారి గగన మార్గంలో వెళుతుంటే స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూచిన సాగరుడు భావించాడు, నా పేరు సాగరుడు, అనగా సముద్రుడు. సాగరము అని నాకు ఎందుకని పేరొచ్చింది, నా జన్మకు కారణమేమి అని ఒక్కసారి ప్రశ్నించుకున్నాడు సాగరుడు. రామయ్య నామాన్ని పలుకుతున్నారు ఆంజనేయ స్వామి,
రాముని వారి వంశంలో సగరుడు అనే ఒక మహారాజు జన్మించాడు. సగరును యొక్క కుమారులు 60,000 మంది భూమిని తొవ్వి నన్ను సృష్టించారు కనుక నా పేరు సాగరము అని పేరు కలిగాను, అనగా నా పుట్టుకకు ఈ వంశములోనే వారు కనుక కారణభూతులు కనుక ఆ వంశములో జన్మించిన రామయ్య సేవకుడు వెళుతున్నాడని, అతని పిలవవలనని, కృతజ్ఞత కలిగి ఉండవలనని భావించి సాగరుడు తాను ఆంజనేయ స్వామివారిని పిలిచి ఆతిథ్యమివ్వాలనుకున్నాడు. కాని తాను జలస్వరూపము కదా, ఎలా తనపై ఉంటాడని తన గర్భంలో దాగిన మైనాకుని పిలిచారు. మైనాక పైకిరా అనగానే కాంచన శిఖర కాంతులు మెరయన్. మైనాకుడు అలా సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ వస్తూ ఉండగానే కాంచన శిఖర కాంతులు మెరయన్ సాగరమున మైనాకుడు ఎగయన్ నీలాకాశం నలువంకలను బంగారు కాంతులు విలసిల్లెన్. బంగారు కాంతులు వెదజల్లుతూ ఉండగా కనుచూపు మేరలో ఏ విధమైనటువంటి విఘ్నము లేదే, ఇప్పుడు నాకు కనుచూపు మేరలో ఎదురవుతున్నటువంటి అడ్డంకు ఏది, ఓహో రాక్షసమాయ అయి ఉండనోపునని ఆంజనేయ స్వామి భావించి రాం రాం అంటూ తన రొమ్ము చేత ఆ మైనాక పర్వతమును పెట్టామని కొట్టగానే దభిలల కింద పడ్డాడు. అప్పుడు నరుని రూపంలో నిలిచి హనుమా, నేను నీకు శత్రువుని కాదు మిత్రుడని, నీ తండ్రి నా రెక్కల పొందుని రక్షించాడు, కృతయుగంబున పర్వతములకు రెక్కలుండి దేవేంద్రుడు ఆగ్రహించి రెక్కలను ముక్కలు చేసే సమయంలో నీ తండ్రి అనుగ్రహం చేత నేను రెక్కల పొందుని దాచుకున్నాను, కృతజ్ఞత కలిగి ఉండమని పలకగాని ఆంజనేయ స్వామి ఆ నెప్పి తగిలిన చోట, నెప్పి పుట్టిన చోట తన చేతితో నిమిరి మైనాక నీ పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే అని పలిక ముందుకు సాగి విడుతూ ఉండగా దేవతలందరూ ఆలోచించి ఆంజనేయుని పరీక్ష చేద్దామని భావించి సురస అని పేరు కలిగిన నాగమాతను పంపించారు. ఆ సురస పెద్ద పెద్ద నోరు తెరిచి కరకు కోరలు తలతలలాడుతుండగా ఆంజనేయ స్వామివారికి అడ్డంకిగా నిలిచి ఆగు దేవతలం మృంగమని ఆకుంటిని నా నోటబడుమని ఎప్పుడైతే ఎలా నోరు తెరిచిందో కర్రకు కోరలు తలతల మెరుస్తూ ఉండగా నోటిలో నుంచి బొసలు వస్తూ ఉండగా చూచారు స్వామి దేవతలంపిది నిన్ను మృంగమని. ఆ మాట అన్నది సురస బ్రతికింది, లేకపోతే ఆంజనేయ స్వామి ఆ సురసను చంపి ఉండేవారు. దేవతలనగా ఎవరు, ఈ మానవుడు ఆకారంలోనే ఈ మానవునిలోనే పశువులున్నారు, ఈ మానవునిలోనే రాక్షసులున్నారు, ఈ మానవునిలోనే మానవుడున్నాడు, ఈ మానవునిలోనే దేవతలున్నారు, ఈ మానవుడిలోనే దేవుడు. కనుక దేవతలనగా ఎవరు, లోక కళ్యాణమును ఎవరైతే చేస్తున్నారో వారందరూ దేవతలే, లోక వినాశమునకు ఎవరు ఏ పని చేసినా వారు రాక్షసులే. స్వామి క్షణకాలం ఆలోచించి నేను నీ నోట పడితే ఏదైనా దైవ కార్యమున్నదేమోనని భావించి నమస్కరించి అన్నారు. ఓ సురసా ఇది సమయము కాదు, నన్నా నీకు న్యాయము కాదు. ఓ సురసా ఇది సమయము కాదు, నన్నా నీకు న్యాయము కాదు. రామ కార్యమై లంకకు వంటిగా సీత జాడగన ఏగుతుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి
మరలి వచ్చిని నోటబడుదును తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చిని నోటబడుదును అని హనుమంతుడు చిరునగ ఒలుగగా తేరుగ పలికెను స్వామి సాక్షిగా సురస నా మాటలు విను అక్కడ శ్రీరామచంద్ర ప్రభు సీతా సీతా అని విలపిస్తున్నారు ఇక్కడ సీతమ్మ రామా రామాని శోకిస్తున్నది వీరి శోకమును తీర్చవలసిన అవసరమున్నది సీతారాములను ప్రక్క ప్రక్కనే నిలిపి వారి దివ్య సందర్శన మహాభాగ్యమును పొంది వారికి 3 సార్లు ప్రదక్షిణ చేసి శ్రీరామచంద్రం శ్రిత పారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం లోకాభిరామం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసానమామి నమస్కరించుకున్న తరువాత ఈ జీవితము ఏమైపోయినా పర్వాలేదు భగవంతుని దివ్య సందర్శనము చూచిన తరువాత లౌకికమైన అశాశ్వతమైన అనిత్యమైన ఈ ప్రపంచముతో మానవును సంబంధం పెట్టుకునరా ఎందుచేతనంటే అది బ్రహ్మానందమైనది పరమసుఖమైనది బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్వమస్యాది లక్ష్యం ఆనంద తరంగ భూయిష్టమైన పరమాత్ముని దివ్యలీయలు తెలియచేస్తున్న ఆంజనేయ స్వామివారిని పరీక్ష చేయడానికి వచ్చిన సురస ఎప్పుడో నన్ను బ్రహ్మదేవుడు మృంగమని నిన్ను ఆదేశించాడు నిన్ను ఎప్పుడో మింగమని నాడు కానీ ఇంతవరకు నేను ఉపేక్షించాను ఇక నేను ఆగలేనని ఆ సురస నోరు తెరిచింది శతయోజనములు విస్తరించింది ఆంజనేయ స్వామివారు దేహాన్ని పెంచి విశాలమైన సురసముఖమును చూచి ఒక్కసారి ఆలోచించారు దైవ కార్యము తీర్చవలనని అంగుష్టమాత్రుడై పరబ్రహ్మను హిరణ్య గర్భునితో అంగుష్టముతో వేదాంతులు పోలుస్తూ ఉంటారు అంగుష్టమాత్రుడై ముఖములోకి అలా గిరగిర తిరిగి వచ్చాడు విజయుడై వచ్చాడు సురస నిజరూపమును పొంది దీవించింది ఆహా దేవతలు పూలవానలు కురిపించారు సాధు సాధు ఎనడి దివ్యమైన వాక్కులు నలుదిశల వ్యాపిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి గగన మార్గంలో రామనామాన్ని జపించుకుంటూ అలా రింగున బయలుదేరినారు ఆంజనేయ స్వామి ఇండకుల జలనిధి చంద్రమ రామ ఇనకుల జలనిధి చంద్రమ రామ ఈశ్వర చార్ముక పంజక రామ ఇనకుల జలనిధి చంద్రమ రామ ఈశ్వర చార్ముక పంజక రామ కర్మ శౌర్య సంవార్ధక రామ కర్మ శౌర్య సంవార్ధక రామ తరణి తనయ మనోభి రామ తరణి తనయ మనోభి రామ 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 జై జై 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 75 యోజనాలు వెళ్లగానే ఆంజనేయ స్వామి వారి నీడ సముద్ర తరంగాల మీద వ్యాపించింది ఆ సముద్రంలోనే సింహిక అనే ఒక రాక్షసి ఆపి పైన
వెళుతున్న ఆంజనేయ స్వామివారి నీడ ఈ సముద్ర తరంగాల మీద పడగానే ఈ నీడను పట్టివేసింది సింహిక. స్వామి కదలలేకపోయినారు, నోరు తెరిచి మృంగ చూచింది. వెంటనే ఆంజనేయ స్వామి గ్రహించారు. సుగ్రీవుడు తనకు తెలిపినటువంటి మాటను విని క్షణములో తెలుసుకుని గ్రహించి జ్ఞాని కనుక వెంటనే అలా రివ్వున గోళ్లను పెంచి సముద్రంలోకి జొలబడి తన గోళ్లతో సింహిక హృదయమును చీల్చినారు. సింహిక హృదయము చీలికలైనది, సాగరమున బడి అశువులు వాసినది. ఈ విధముగా మూడు విఘ్నములను ఆంజనేయ స్వామివారు దాటి సముద్రమును దాటారు. స్వామివారు అనగా ఈ దేహములో రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి మూడు గ్రంథులు ఉంటాయి. కేవలము సుందరకాండము పుణ్యమును కలిగించడమే కాదు, ఇది ఒక యోగశాస్త్రము. జీవునకు స్థూల సూక్ష్మ కారణ శరీరములు తానే అని భ్రమింపచేయడమే దశావిశేషములు. ఆత్మయు శుద్ధ చైతన్యము మాయాత్మకములకు అన్నమయాది పంచకోశములు ఆవహింపబడి ఉండి భ్రాంతి కలిగించుచున్నది. వీటిని ఛేదించుకలిగిన మానవుడే మహనీయుడుగా ఈ లోకములో వ్యాప్తి చెందుతూ ఉన్నాడు. అనగా మానవుని యొక్క దేహగతమైన మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రముల కావల దివ్య జ్ఞానంతో ప్రకాశించే సహస్రారమును చేరగలిగిన వాడే మహనీయుడు. మూలాధార స్వాధిష్టానములే రుద్రగ్రంథి, తామస గుణమే సింధిక ఆంజనేయ స్వామివారిని మృంగచూచినది. మణిపూరక అనాహతములే విష్ణుగ్రంథి రజోగుణ ప్రధానమై వెలుగుందుతూ సురస దీవించింది పరీక్ష అనంతరం. అటు తరువాత విశుద్ధ ఆజ్ఞాచక్రములే బ్రహ్మగ్రంథి మైనాకుడే సాత్వికములు. సాత్విక గుణము, రజోగుణము, తమోగుణము అసలు ఈ ఏ గుణమును ఉండక శుద్ధ బ్రహ్మ స్వరూపముగా వెలుగొందినటువంటి మానవుడే పరమాత్మను పునరావృత్తి రహితమైన బ్రహ్మపదమును చేరగలడు, ఈ సంసారమనే సముద్రమును దాటగలడు అని గురుదేవునిగా ఆంజనేయ స్వామి ఈనాడు నిరూపించారు. బలముతో మైనాకుని, బుద్ధితో సురసను, పరాక్రమంతో సింహికను జయించి సువేలా అనే పేరు కలిగిన ఒక పర్వతం మీద వ్రాలి ఈ పర్వతము మీద నుంచి దూరాన మరొక పర్వతాన్ని చూచారు. ఆ పర్వతము పేరే త్రికూటాచలం. త్రికూటాచల పర్వతము మీద విశ్వకర్మ చేత నిర్మితమైన రావణ పరిపాలిత లంకా సామ్రాజ్యం ధగ ధగ మెరుస్తోంది. సస్తియోజన విస్తీర్ణం ఏకయోజనమాయతం చాతుర్లక్ష్య వీధీనాం నవకోటి శివాలయం రావణేన సురక్షితం. అద్భుతమైన లంకాలో ఆ లంకలో నుంచి దివ్య నాదములు వినపడుతున్నాయి. శంకర సాంబ శివ హర హర శంకర సాంబ శివ హర హర శంకర సాంబ శివ హర హర సుందర సాంబ శివ శంకర సాంబ శివ హర హర సుందర సాంబ శివ శంకర సాంబ శివ. అరుణకనాకన జటాకుండలీ అరుణకనాకన జటాకుండలీ తరుణేందు కళాభరణా అరుణకనాకన జటాకుండలీ తరుణేందు కళాభరణా నాగేంద్రహారాయ నటరాజ రాజ నాగేంద్రహారాయ నటరాజ రాజ నమో నమో నటరాజ నమో నమో నటరాజ
శంకర సాంబ శివా హర హర శంకర సాంబ శివా హర హర సుందర సాంబ శివా శంకర సాంబ శివా త్రికూటములు అనగా ఏమి? లంక కేవలము రామాయణములో ఉన్న లంక కాదు. ఈ దేహమే ఒక లంక. త్రికూటములనగా మూడు కూటములు అని అర్థం. కనబడుతున్నటువంటి ఈ దేహములో శరీరము అని, మనస్సు అని, ఆత్మ అని మూడు పదార్థములు దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. ఈ శరీరము, మనస్సు, ఆత్మ అనే ఈ మూడింటిని త్రికోణములని, త్రికూటములని వేదాంతులు పిలుస్తూ ఉంటారు. అలాగే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడింటిని కూడా త్రికోణములు అని పిలుస్తారు. వీటిలో నిక్షిప్తమై ఉన్న ఏ లంక, ఆ లంకను చూచారు. ఆ లంకలో ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ దేహమనే లంకలో ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. శివుడు ఉన్నాడు కనుకనే చేయి కదులుతుంది. శివుడు ఉన్నాడు కనుకనే కళ్ళులో చూడగలుగుతున్నాం. శివుడు ఉన్నాడు కనుకనే కాళ్ళు కదులుతున్నాయి. శివుడు ఉన్నాడు కనుకనే మంగళప్రదమైనది ఈ దేహం. ఈ శివుడే గనక బయటికి వెళ్లిపోతే దీని పేరు శివము అనరు. శివుడు ఉంటే శివం, శివుడు లేకపోతే శవం. అందుచేత మానవులు బతికి ఉన్న శవంలాగా ఉండకూడదు. పరమేశ్వరుని యొక్క దివ్య నామాన్ని పలకాలి. విన్నారు ఆంజనేయ స్వామి, చీకటి పడేటంత వరకు ఆగారు. ఆలమందలో వృషభేంద్రుని వలె, మందరగిరి ముందు ఉన్న మృగరాజు వలె, రజిత పంజరాన రాజహంస వలె, మహారాజు కీర్తి వలె గగనమార్గంలో పూర్ణ శశాంకుడు వెలుగొందుతూ ఉండగా మెల్లని నడకలతో చిన్న రూపాన్ని పొంది రాత్రివేళ ఆంజనేయ స్వామి ఉత్తర ప్రాకార ద్వారం చేరుతున్నారు. లంకలో ప్రవేశించారు. శ్రీరామ చిన్న రూపాన్ని ధరించి రామనామాన్ని జపించుకుంటూ వెళ్ళు. శ్రీరామ శ్రీత కామ శ్రీరామ శ్రీత కామ శ్రీరామ శ్రీత కామ శివశంకర జపనామ శ్రీరామ శ్రీత కామ శ్రీరామ శ్రీత కామ శివశంకర జపనామ శ్రీరామ క్షీరాంబుతి వరతల్పక క్షీరాంబుతి వరతల్పక పౌరాహిత ధారాధర మారుత సమ శ్రీరామ క్షీరాంబుతి వరతల్పక క్షీరాంబుతి వరతల్పక పౌరాహిత ధారాధర మారుత సమ శ్రీరామ శ్రీత కామ శివశంకర జపనామ శ్రీరామ. ఎవ్వరూ చూడటం లేదులే అనుకున్నారే కాని ఒక రాక్షసి పసిగట్టి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వస్తున్నది. ధనే ధనేలమంటుంది. చూచారు ఆంజనేయ స్వామి వెనుదిరిగారు. పర్వతాకారు సదృశురాలైన ఒకనొక రాక్షసి కనిపించి, ఒరి వానర, కొండల కోనల తిరుగాడు కోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. ఎవరనుకున్నావురా నన్ను? లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న లంకను నేను, లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువునదీథును. కదలక మెదలక నిజము పలుకుమురా వానరా అని గర్జించి ఆంజనేయ స్వామి వారు మెల్లని మాటలతో, ఓ లంకిణి, ఎందుకలా అరుస్తావు? ఈ లంకాపురము అతి సుందరము అని అందరూ చెప్పుకుంటుండగా విని చూచిపోదామని వచ్చానులే, ఆ మాత్రమునకు కోపమెందుకే అని చమత్కరించారు.
మెల్లగా పలికిన అనిలాత్మజుని పలుకులను చులకనగా గ్రహించిన లంకా రాక్షసి గర్జించి ఖసరి గర్జించి చరచన్ ఎప్పుడైతే ఎలా పెడామని బాధిందో వెంటనే ఆంజనేయ స్వామి వారు సింహనాదాన్ని చేశారు. అంటూ లంకిని కంటే మించిపోయిన దేహాన్ని పొంది వామహస్తమున పిడికిల్లి బిగించి ఒక్క పోటున లంకను కూల్చన్. ఆ దెబ్బకు లంకిని అమాంతం కింద పడిపోయి నమస్కరించి హనుమా ఓ మహాబల వానరోత్తమ మహాత్మా నన్ను మన్నించు, నీవు సామాన్యుడవు కాదు, కాపాడు స్వామి అని ప్రార్థించింది. హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, తన కార్యాలను ఎన్నెన్నో కొనదించిన ఓ స్వామి, మనసార కొలుచు నా పైన కనికరము చూపవేమే. హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా. కడలిని దాటి లంకను చేరిన కపివరాగ్రని నీకు పవసాగరము దాటించుట పారమా, అంతటి రాముని అంతరంగమున దాచిన దేవా, అంతటి రాముని అంతరంగమున దాచిన దేవా, నీ భక్తునికి నీ మదిలో ఇంత చోటి ఎగలేవా. హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, తన కార్యాలను ఎన్నెన్నో వనదించిన ఓ స్వామి, మనసార కొలుచు నా పైన కనికరము చూపవేమే. హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, హనుమా నా మనవిని వినుమా, ఇంతకాలము నేను ఈ లంకని కావలి కాశాను, నా ఆజ్ఞ లేకుండా ఈగైనా దోమైనా మరేమైనా ఈ లంకలో ప్రవేశించడానికి వీలులేదు, ఈనాటికి నేను నీ చేత ఓటమిని పొందాను, అంటే ఈ నా ఓటమి లంకకు చేటని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. నందీశ్వరుని శాపమున్నది, లంక వినాశము మూడనున్నది, వెళ్ళిరా. రావణాసుడు ఒకనొక సమయంలో కైలాస పర్వతము దగ్గరికి వెళ్లి పరమేశ్వర సందర్శన అభిలాషి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అడ్డగించినప్పుడు ఛీ వానర నందీశ్వర అడ్డులే, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకములు జయించిన మమలనా నీవు అడ్డగించున్నది అని అహంకరించాడు. దానికి నందీశ్వరుడు మండిపడి రావణా, యుక్తాయుక్త విచక్షణ విహీనుడవై యోగ్యులను తూలనాడినటువంటి నీవు అనుభవింపక తప్పదు, ఆ వానరుల చేతిలోనే నీలంక సర్వనాశనమైపోతుంది అని శపించాడు. వెళ్ళిరా. నందీశ్వరుని శాపమున్నది, లంక వినాశము మూడనున్నది, సీత మూలమున అందరూ అంతముంది ఇది నిజం, నీదే విజయం, వెళ్ళిరా హనుమా. సకల దేవతా స్వరూపుడవైన నీ దివ్య సందర్శన మహాభాగ్యాన్ని ఈనాడు నేను పొందాను. నేను చేసినటువంటి మహాపాపములన్నీ ఈనాటితో తొలగిపోయినాయి. నీ వినయము నీ వివేకము నీ విజ్ఞానము అన్నిటినీ నన్ను ఆకర్షించినాయి. నీవు అతి బలవంతుడవు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం, సాధువుల యొక్క దర్శనము పుణ్యఫలం, స్పర్శించుట పాపమును నశించు చేయును. అందుచేత ఈ రెండు నాకు లభ్యమైనవి.
నీవు ఆగ్రహించినా నీవు నన్ను హింసించావని నేను భావించను. నీ ఆగ్రహము నాకు అనుగ్రహమయ్యే. నీవు నన్ను స్పర్శించుట చేత నేను చేసిన మహాపాపములన్నీ పోయిని అని లంకెని వినయ విధేయతలతో ఆంజనేయుని ఉత్సాహపరచింది. శ్రద్ధయా భక్త్యా లంకిన్యా భంజనాదికం శ్రుత్వా బంధాద్ విముక్తః సన్ కార్యసిద్ధిమవాప్నుయాత్. ఎవరు శ్రద్ధాభక్తులతో పుణ్యమైన సుందరకాండలోని లంకిణి భంజనమను కథను వింటారో సర్వబంధములుండి విముక్తులై సకల కార్యసిద్ధి పొందుతారు అని శాస్త్రం పలుకుతున్నది. లంకిణి యొక్క మాటలు విని ఆంజనేయ స్వామి గబగబ గబగబ కోటగోడ ఎగబరాకి కోటగోడల మీద కూర్చున్నారు. స్వామి శ్రీరామచంద్ర ప్రభువుని మనస్సులో తలచారు. శ్రీరామచంద్ర ప్రభువుని ధ్యానించుకుని కోటగోడల మీద కూర్చొని లోపలికి దుమకాలనుకున్నారు ఆంజనేయ స్వామి. నవం వ్యాకరణవేత్త మహాపండితుడు బుద్ధిమంతుడు మతిమంతుడు అయిన శ్రీ హనుమంతుల వారు లోపలికి దుమకగానే కుడికాలో ఎడమకాలో ఒక కాలు పడుతుంది. ఆంజనేయ స్వామి జాగ్రత్తగా ఆలోచించారు. కుడికాలు పడితే ఒక శాస్త్రం, ఎడంకాలు పడితే ఒక శాస్త్రం, అసలు ఏ కాలు పెట్టి వెళ్ళాలి ముందుగా అనుకున్నారు. గ్రామం వా నగరం వాపి పట్టణం వా పరస్యహి విశేషాత్ సమయే సౌమ్య నద్వారేణ విశేన్రుపాద. గ్రామముల యొక్క గాని నగరంలోకి కాని పట్టణంలో గాని సింహద్వారంలో శత్రువుల దగ్గరకు వెళ్లేటప్పుడు సింహద్వారంగా వెళ్లరాదని శాస్త్రం పలుకుతున్నది. అందుకనే ఆంజనేయ స్వామి గోడ దూకి లోపలికి వెళ్లాలనుకున్నారు. అది ముందు మాట. అంతేకాదు ప్రయాణకాలే చ గృహ ప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంఘ్రి. శాస్త్రం పలికింది, ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళాలి. కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. కొత్త కోడలు పిల్ల అత్తవారింటికి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళాలి. ఎవరైనా అయిన వారింటికి వెళ్లేటప్పుడు కుడికాలు పెట్టాలి. కానీ దేనికని ఎడమకాలును పెట్టరాదు. ఈ ఇంట్లో ఉన్నవారంతా శుభులు, వారి వల్ల నేను, నా వల్ల వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలనుకున్న వారు కుడికాలు పెట్టాలి. అలా కాకుండా నా వల్ల వీరందరూ సర్వనాశనమైపోవాలి అని భావిస్తే ఎడమకాలు పెట్టి వెళ్ళాలి. కృత్వాగ్రత శత్రుః పురప్రవేశే వామం నిదధాత్ పురోన్రుపాల. బృహస్పతి స్మృతి పలుకుతున్నది. అందుచేత ఆంజనేయ స్వామి ఆలోచించారు, నా వల్ల వీరందరూ బాగుపడటమేమిటి, ఛీ నా వల్ల వీరందరూ సర్వనాశనమైపోవాలి అని శత్రుపతనంగా వామపాదము ముందుగమో పెను ముందుకు సాగం. ఆనిముత్యములతో తోరణాలతో రమ్య తరమైన రాజ వీధులతో తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనాలు చూశారు. విశ్వకర్మ చేత నిర్మితమై వివిధ శిల్పముల చేత విరాజిల్లితమై విశ్వకర్మ తాను ఆనందించి వరించి ఇచ్చినటువంటి అద్భుతమైన సృష్టించినది పుష్పకము అనే ఒక విమానమును చూచారు. కుబేరుని దగ్గర ఉంటే కుబేరుని యుద్ధంలో జయించి రావణాసురుడు ఆ విమానాన్ని తాను తెచ్చుకున్నాడు. కొంచెము దాటి అద్భుతమైన రావణుని దివ్య భవన మందిరంలోకి ప్రవేశించారు. ఓహో అద్భుతముగా ఉన్నది. ఆ మందిరంలోకి ప్రవేశిస్తే రకరకముల యొక్క వాద్యముల సమ్మేళన వినపడింది. వీణా వేణు మృదంగ నాదములు విన్నారు ఆంజనేయ స్వామి వారు. ఒక జవ్వని వేణుగానమును మ్రోగిస్తున్నది. ఒక జవ్వని వేణుగానమును మ్రోగిస్తూ ఉంటే దానికి తగినట్లుగా మరి యొక్క సౌందర్య రాశి మృదంగాన్ని మ్రోగిస్తున్నది.
రకరకాల వాద్యములు మదవతులు మ్రవిస్తూ ఉండగా వారందరూ ఆనంద పారవస్యములో తేలియాడిస్తూ ఉండగా అది రావణే అంతఃపురము. అల్లంత దూరాన హంసతూలిక తలపము మీద ఒకనొక దివ్య సుందర మూర్తి శయనించి ఉన్నాడు. ఆహా, ఎవరు ఆయన? మాషరాశి ప్రతీకాశ తేజోమయమైన మూర్తి, మిన్నుపరాశి వల్ల నల్లనివాడు, తీక్ష్ణ దృక్కుల లోహితాక్షుడు, రక్తచందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, సతుల కూడి మధు బ్రోలినవాడు, రతికేలి సలిపి సోలినవాడు. శయనించి ఉన్నాడు హంసతూలిక కల్పము మీద. ఆహా, అతని దేహము ఎలా ఉన్నది? ఐరావతపు దంతపు మనలతో, పోరున పొడిచిన గంటులతో, చక్రాయుధపు ప్రహరణములతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నమగు కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదికి మారుతి ఆశతో. కామరూపుడు, జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు, ఐదు తలలు కలిగినటువంటి పెనుబాము బుసలులాగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యం కలిగింది. ఆహా, ఆ ప్రక్కకు తల తిప్పి చూశారు ఆంజనేయ స్వామి. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి. ఎవరు ఆమె? గౌరీ కనకవర్ణాభాం ఇష్టాం అంతపురేశ్వరీం కపిం మండోదరీం తత్ర శయానాం చారురూపిణీం. నిదురించుచుండె దివ్య మనోహరీ ఆమె. నవరత్న ఖచిత భూషణధారిణి ఆమె. నల్లువంకల కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని, చారురూపిణి, రాణులకు రాణి, పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి, లోకోత్తర సుందరి కనిపించింది. ఆహా, ఏమి ఆ దేహకాంతులు, ఏమి ఆ మేలిమి బంగారు ఛాయ! ఆంజనేయ స్వామి చిన్ని రూపంతో చూచారు అర్ధరాత్రి వేళ. ఆనందం కలిగింది. సీతను ఎప్పుడూ చూడలేదు, కాని శ్రీరామచంద్రమూర్తి గుణగణములలా తెలియచేసినటువంటి ఆ రూపమును ఈనాడు ఇక్కడ చూసి, మండోదరిని చూచి సీత అని భ్రమించి ఒక్కసారి ఆనందంతో గంతులు వేశాడు. ప్రక్కనే ఒక స్తంభం ఉన్నది. హర్షేణ మహతాయుక్తో నందహరియూంభప ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం నంద చిక్రీడ జగౌ జగామా. మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి, మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి, బాలము బట్టి నేలను గొట్టి, భుజములు దట్టి స్తంభములెగసి, వాలము బట్టి నేలను గొట్టి, భుజములు దట్టి స్తంభములెగసి, ఎగసి క్రిందబడి పల్టీలు గొట్టి,
సహజమైన వానర చేష్టలన్నీ చేశాడు. ఆహా, నా జన్మ పావనమైందని భావించుకున్నారు. కాని క్షణకాలము మరల చూశారు. ఈమె సీతమ్మేనా? సీతమ్మే అయితే ఇలా ఉంటుందా? నేనేమైనా భ్రమపడ్డానా? మరల జాగ్రత్తగా చూసి ఈమె ఎలా ఉన్నది ముందు చూశారు. భోజనం చేసింది. రామచంద్రమూర్తి భార్య సీతామాత భోజనమును చేయునా? ఈమె అలంకరించుకున్నది, భూషణములను దాల్చినది. సీతమ్మ భూషణములను దాల్చదు. పరమపురుషుడైన రామచంద్రమూర్తిని మరచిపోయి పరపురుషుడైన రావణుని ప్రక్కన శయనించునా? నరామేన విముక్త నరామేన విముక్త స్వత్తుమర్హతి భామినీ. నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం. రామచంద్రమూర్తి భార్య రామచంద్రమూర్తిని విడిచిపెట్టి భోజనమును చేయదు, భూషణములను దాల్చదు. ఎక్కడ ఉన్నదో, ఏమైనదో నా తల్లి? నా కంటికి కనపడదే? నేనేమైనా పాపం చేశానా? ఇంతమంది స్త్రీలను, దిగంబరుడైన స్త్రీలను, ఒళ్ళు మరచి శయనించిన స్త్రీలను చూచినందువల్ల నాకేమైనను పాపము అంటినదా? ఆ పాప ఫలితమా తల్లి నా కంటికి కనపడకపోవటానికి కారణమని విలపించారు కంటికి మంటికి ఏకధారగా. మరల తనను తానే కళ్ళనీళ్లు తుడుచుకొని, నేను ఏ పాపమును చెయ్యలే, అలాంటి స్త్రీలను చూచినప్పుడు నా హృదయములో ఏదైనా వికారం కలిగినా మార్పు కలిగితే ఆ పాపము నాకంటుతుంది. కాని నిష్కామముగా వివేకము వీడక సీతను వెదకుచు కాంక్షితిగాని తల్లి ఏమో అనేటువంటి భావనతో చూశానే కాని అలాంటి స్త్రీలను చూచినప్పుడు నా మనస్సు మారలేదు కనుక ఆ పాపము నాకంటది. ఎందుకని? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఎవరికైనా పాపము అంటేది మనస్సు ద్వారానే కాని దేహము ద్వారా కాదు. మనస్సు నిర్మలంగా ఉండాలి, మనస్సు పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. దేహము మురికిగా ఉన్నా పర్వాలేదు, దేహము అందహీనముగా ఉన్నా పర్వాలేదు, కాని మనస్సు నిర్మలమై ఉండాలి. శీల వృద్ధి లేని చిల్లిపి విద్యల వేళ ధర్మ బుద్ధి లేని దానమేళ చిత్తశుద్ధి లేని శివపూజల వియేల ఉన్న మాట చెప్పుచున్న మాట. స్వామి, ఆ తల్లి ఎక్కడ ఉన్నది? నాకు కనబడనీయలేవా? నేను ఎలా తెలియచేసేది? వేయి కళ్లతో నిరీక్షించే రామచంద్రమూర్తి హృదయంలో రామా నాకు సీత కనబడలేదు అనే భయంకరమైన ఘోరమైన దారుణమైన హృదయతాపకర ఘోర భయంకర దుర్వార్త విని రాముడుండునా? రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు, రామలక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నుడు ఉండడు. ఇంద్రుని సంహరించే ఒకే ఒక మాట నేను ఎలా తెలియచేసేది అని. రామా, సర్వము నీవే రక్ష, అన్నిటికీ నీవే దిక్కు అని. తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా దాతవు నీవే, మా భ్రాతరామా ప్రభో. సర్వస్య శరణాగతి, భక్తిలో ప్రపత్తి మార్గము ఇదే. నీవే తప్ప నితపరం బెరుగా మన్నింపందగుందీను నీ దివ్యమైన నామమహిమ చేతనే ఆ తల్లి కనపడి తీరవలెనని. శ్రీరామ రామేతి శ్రేష్ట మంత్రం సారె సారె కును వింతగా చదువరా మా ప్రభో. రామ రామేతి శ్రేష్ట మంత్రం సారె సారె కును వింతగా చదువరా మా ప్రభో.
శ్రీరామ నీ నామ దివ్య నామము నేను, తల్లివి నీవే మా తండ్రివి, నీవే మా తాతవు, నీవే మా ప్రాతర మా ప్రభో, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. హృదయారవిందాది రూప సుందరాచార సానంద రామ ప్రభో, ఇందిరా హృదయారవిందాది రూప సుందరాచార సానంద రామ ప్రభో, చెందునే చూడని సుందరానందములు కందును కన్నులింకొంద రామ ప్రభో, పాహి రామ ప్రభో. రామేతి శ్రేష్ట మంత్రము సాధే సాధే కును వింతగా చదువ రామ ప్రభో, శ్రీరామ నీ నామ చింతనామృతపాన సారమే నాగుమది కోరు రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. రామా, నీ దివ్య నామమహిమ చేతనే కనపడి తీరవలనని పుణ్యమైన సర్వశక్తి సమన్వితమైన ఆంజనేయ స్వామివారి దివ్య కష్టములన్నీ తొలగించబడి సకల జనులకు శుభములు కలిగించే దివ్యమైన శ్లోకము ఇది, పరమ పావనమైన శ్లోకము ఇది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారము, లక్ష్మణస్వామికి నమస్కారము, నాద తల్లి జానకీదేవికి నమస్కారము, సూర్యునికి నమస్కారము, చంద్రునికి నమస్కారము, యమునికి నమస్కారము, అనిలునికి నమస్కారము, సకల మరుద్గణమునికి నమస్కారమని ఆంజనేయ స్వామి శోక తప్తంతో ఎప్పుడైతే ఇలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆరాధించారో వెంటనే రామానుగ్రహము రామనామ ప్రభావము అలాంటిది కనుక శుభశకునములు కనిపించిన ఆంజనేయ స్వామి వారి చల్లని మెల్లని పిల్లగాలు వీచినై దూరాంచి అశోకవనిలో కొమ్మలకు గట్టిన చిన్ని చిన్ని మువ్వలు శుభశకునములుగా గోచరించినై. వెంటనే అశోకవనం జ్ఞాపకమొచ్చింది. కళ్ళనీళ్లు తుడుచుకుని అశోకవనాన్ని చూడకుండా ఇలా బాధపడతానేమని అశోకవనంలోకి ప్రవేశించబోతున్నారు. తనకు మాత్రం అందరూ కనపడాలి, తను మాత్రం ఎవరికీ కనపడకూడదని చిన్న రూపాన్ని ధరించి చంగున అశోకవనిలోకి ప్రవేశించారు ఆంజనేయ స్వామి వారు. కళకళలాడుతున్నది అశోకవనం. చంపక ఒకళ్ళ సువర్ణ చందన వృక్షాలు కళకళలాడుతున్నాయి. సాల వృక్షాలు, రసాల వృక్షాలు, తీయ మామిడి చెట్లు, వికసించిన పుష్పాలు, వికసించిన పుష్పాలలో మకరందాన్ని జుర్రే తుమ్మెందల చంకారాలు, పురుళ్ళు విప్పి నాట్యమాడుతున్న నెమలల యొక్క కేరింతలు. అద్భుతమైన వనంలో కపి కిశోరుడు కొమ్మ కొమ్మని పట్టుకుని శ్రీరామచంద్ర ప్రభుని ధ్యానించుకుంటూ బయలుదేరినారు. కొమ్మ కొమ్మను పట్టి ఊగుతుంటే ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు దూకుతుంటే
కొమ్మ కొమ్మలన ఉన్న చివరల ఉన్న పుష్పములు ఆంజనేయ స్వామివారి శిరస్సు మీద పడుతూ ఉంటే ఒక పుష్పరథంలా ప్రకాశించారు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్ర ప్రభువుని ధ్యానించుకుంటూ సీతమ్మ ఎక్కడ ఉన్నదో అని అడుగడుగున వెతకడం మొదలుపెట్టారు. చివరకు అశోకవనిలో తెల్లవారుజామున తాను కూర్చున్నటువంటి చెట్టు కిందకు చూచారు స్వామి. గుండె గుభేయులమన్నది. మా సిన్న పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని రేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడి నిట్టూర్పుల పొగలు సెగలు గ్రక్కే అగ్నిజ్వాలను పుణ్యము తరిగి శోకము అనిడి సముద్రంలో పడిన ఒకనొక తారను చూచారు. స్వగణేన మృగీంహీనాం శ్వగణే వృతామివ స్వగణం అంటే అర్థం వేరు, శ్వగణం అంటే అర్థం వేరు. స్వగణం అనగా తన అమ్మ నాన్న అక్క చెల్లెలు వీళ్ళు. తన బంధువులందరినీ విడిచిపెట్టి ఒక చిన్ని లేడి పిల్ల తెలియక శ్వగణేన వృతామివా దుర్మార్గులైన సింహములు వేట కుక్కల మధ్యలోకి వస్తే అమాయకురాలైన లేడి పిల్ల ఏ విధంగా బెదురు బెదురు చూపులు చూస్తుందో అలా బెదురు బెదురు చూస్తూ రాక్షస వనితల క్రూర వలయమున చిక్కిన వనితను మారుతిగాంచెన్ తన భర్త చెంతలీనప్పుడు ఆభరణములు ఏలాని తరుశాఖలకు తగిలించినది తల్లి మరకత మాణిక్య చంపసరాలు. అలనాడు సీతనెత్తుకొని గగనమార్గమున రావణాసురుడు తీసుకుని వెళ్లిన సమయంలో సీతమ్మ కొన్ని ఆభరణములను తీసి మూటగట్టి నేలమీద పడేసిన ఆ ఆభరణములకు ఈ ఆభరణములకు పోలిక కనిపించినది ఎవరు ఈమె నిశ్చయించుకున్నారు స్వామి. సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి గవరి మాత సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి గవరి మాత కౌసల్య సుప్రజా రాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆకల్తిని ఆకల్తిని కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగి మారుంటి. మహాపతివ్రత శిరోమణిని సీతా మహాసాధ్విని ఆంజనేయ స్వామివారు సందర్శించి ఆనందించారు. ఆహా సీతా సందర్శనం శ్రుత్వా వీతశోకో భవిష్యతి పుణ్యమైన సుందరమైన అద్భుతమైన సకల పాపమును తొలగించే సీతను చూచినటువంటి ఘట్టము విన్నవారికి సమస్త శోకముల నుండి విముక్తి చెందుతారు. పుణ్యమైనది సుందరకాండములు. అప్పటికి మూడు జాముల రేయి గడిచినది. బ్రహ్మముహూర్తం నాలుగవ జాము నడుస్తూ ఉన్నది. లంకా పట్టణంలో నవకోటి శివాలయములలో జయగంటలు ఒక్కసారి మార్మురుగినే. షడంగ వేద విధుల యొక్క స్వరయుత శబ్ద తరంగ ఘోషలు నలుదిక్కుల వ్యాపించినై.
వేద విద్యా వ్రత స్నాత స్వకర్మ నిరత సదా. సకల వేదములను అధ్యయనం చేసి మహానుభావులందరూ ఉదాత్త అనుదాత్త స్వరితములతో వేదమంత్రములతో చక్కగా శివా అభిషేకం చేస్తూ ఉన్నారు. నిరంతర అర్చనలు జరుగుతూ ఉండగా రావణ బ్రహ్మ స్నాన సంధ్యానుష్ఠానములు అనుసరించి వేద విద్యా ధురంధరుడై పరమేశ్వరుని ఆలయములో ప్రవేశించి సాష్టాంగ నమస్కారము చేశాడు. హర హర మహాదేవ శంభో జటాకటాహసం ఉన్న మాట చెప్పుచున్న మాట స్వామి. ఆ తల్లి ఎక్కడ్రమ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. జగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకి కిశోరచందశేఖరేరతి ప్రతిక్షణం మమ. జటాభుజంగ పింగళ స్ఫురప్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రభక్తలిత్వదిగ్వతు ముఖే. పదాంధ సింధు సింధుర వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరీ. అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజదీరస ప్రవాహ మాధురి విజృంభణా మధుమ్రతం. స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంధకాంతకం భజే. జయత్వద్రవిభ్రమద్భ్రమద్భుజంగమత్పురద్ధగద్ వినిర్గమత్కరాలపాలహవ్యవాట్. మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ ప్రచండ తాండవ శివ. హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ. వేకువని విధులన్నీ వరర్చిన రావణుడు భార్యలందరినీ వెంటబెట్టుకుని వడివడిగా సీత ఉన్న ప్రదేశమునకు విచ్చేసి సీత ఉన్న శిలావేదిక మీద కాలుంచి సీత సీత పద్మనేత్ర నా చింత ఏలనే నీకు ఈ చింత. రాముడు రాముడని భావిస్తున్నావే, ఆ రాముడా నన్ను జయించునది. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భవనైక శాసనోద్దండ నాగాధినాథులకు అధినాథుడను నేను. రాముడా ఇక్కడకు వచ్చునది? రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలో మాట బలములో పరాక్రమములో శౌర్యములో అల్పుడు సీత. ఇకనైనా నీ మనస్సును మార్చుకుని కైవశ్యములు చేసుకో రా. కాలాగర సుగంధ ధూపములు నీ కొరకే, దివ్యాంబరములు నీ కొరకే, నన్ను గూడి స్వర్గ సుఖములు అనుభవించు. మాసిన పీత వసరమును దాల్చుట నేల పరుండుట ఉపవాసముండుట దీనముగా లోనకుందుట సుముఖముగా మాటాడకుండుట నీకు అందమా మాకు ఆనందమా మళ్లిన వయస్సు మళ్లీ రాదు సీత అని పలుకుతూ ఉంటే సీత చిరమును వంచి రావణుని యొక్క గర్వము సర్వము కర్వము చేయగలిగిన శక్తి రామనామమునకు ఉన్నది కనుక పాపపు మాటలు వినరాదు కనుక ఒకవేళ ఏదైనా పాపపు మాటలు మనము వినవలసి వచ్చిన సందర్భములలో భగవంతుని నామమును తలుచుకోవాలి. అప్పుడు ఆ పాపము ప్రక్షాళనమవుతుంది. దివ్యమైన రామనామమును మించిన పవిత్రమైన నామము ఏమున్నది? అందుచేతని దుష్టులతో మాట్లాడరాదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఏమి చేయవలెను? సీతమ్మ అందుకని తృణమంతర తకృతమా ప్రత్యువాచ సుచిస్మిత. రావణుని గర్వము సర్వము కర్వము చేయగలిగిన శక్తి తన భర్త నామమునకు రామనామమునకు ఉన్నది కనుక శిరమున్ను వంచి తృణమున్ను దృంచి త
తన ముందుంచి మారు పలికింది. దేనికని? రావణునికి తనకు మధ్యలో తృణగణమున్నది. పరపురుషులతో మాట్లాడరాదు, కామాంధులతో అసలు పలకరాదు. ఒకవేళ పలకవలసి వస్తే ఏం చెయ్యాలి? స్తంభేనవా సలిలేనవా పంక్తి భేదోభిజాయతే శాస్త్రం పలుకుతున్నది. గోడ అవతల వారు, గోడ అవతల వీరు ఉంటే పాపము అంటారు. ఒకవేళ బలవంతాన మన ప్రక్కనే కూర్చున్నారనుకోండి, ఒకవేళ కూర్చున్నప్పుడు వారికి మధ్యకి మధ్యలో కాసిని గనక నీళ్లు పోసుకుంటే ఆ పాపము మనకంటది. అందుచేత సీతమ్మ తృణకనమును పట్టుకున్నది. అంతేనా? తృణమివలకుమేనే రావణ, నీవు ఎంతటి గొప్పవాడివైనా నా దృష్టిలో తృణకనముతో సమానమురా అని అర్థం. అంతేకాదు, నీవు చక్కని వేదములు చదువుకున్నావు, శాస్త్రములు చదువుకున్నావు. చదువు వల్ల ప్రయోజనమేమి? జ్ఞానమును పొందాలి. ఆ జ్ఞానము ఏమిటి? తల్లితో ఎలా మాట్లాడాలి, చెల్లితో ఎలా మాట్లాడాలి, పరుల యొక్క భార్యలతో ఎలా మాట్లాడాలో తెలియనటువంటి నీ జ్ఞానము ఏలరా? జ్ఞానేన హీనం పశుభిర్ సమానం. కాబట్టి నీవు అన్నీ చదువుకున్నప్పటికీ కూడా పశువుతోటే సమానమే. నేను ఇతరుల యొక్క భార్యను, రామ భార్యను, పతివ్రత ధర్మాన్ని నెరవేరుస్తున్నాను అని పలుకుతున్నా, కామాంధునవై పలుకుతున్నావు గనక నీవు పశువుతో సమానం. కనుక పశువులకు ఆహారమేమి? గడ్డి. అందుచేత ఈ తృణకనమును అట్టిపెట్టింది. అట్టిపెట్టి మారు పలికింది. రావణ, నన్ను కామించుట మహాపాపము. నీ భార్యలతో సుఖములు అనుభవించు. శ్రీరామచంద్రమూర్తి భార్యను, శ్రీరాముని యొక్క చరణములంటే శరణం 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 ప్రపద్యే స్మరణము మరువకురా. అంత నీవు గొప్పవాడివైతే ఒంటరిగా ఉన్న నన్ను ఆశ్రమం నుండి ఎందుకు తీసుకుని వచ్చావు దొంగచాటుగా? నా భర్తను ఎదిరించి తీసుకురాకపోయినావా? అర్థమైనదిలే నీ బలం. నా భర్త సింహం, సింహమును చూచి బెదరిన శునకములాగా వంచించి కపట జంగమ వేషం వేసుకుని నన్ను మోసం చేశావు. ఇదేనా నీ బలం అని పలుకుతూ ఉంటే మండిపడ్డాడు రావణుడు. సీతను ఒప్పించడని వెళ్లిన తర్వాత సీతమ్మను చుట్టూ చేరి రాక్షసకాంతలు వేధిస్తే అందులో త్రిజట అనేటువంటి ఆమె గబగబ వచ్చి కావలనన్న నన్ను వతింపుడు సీతను మాత్రము హింసింపకుడు దారుణమైన కలగంటి నేను. ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తెల్లని వస్త్రములు దాల్చిన రామయ్య దర్శనమిచ్చారు. సీతమ్మను ప్రక్కనే కూర్చునబెట్టుకుని వెళుతున్నటువంటి రామయ్య జ్ఞాపకమొచ్చారు. పాల కడలి కనిపించింది. పాల కడలిలో తెల్లని గిరి, గిరిపై గిరి వలె తెల్లని కరి, కరి మీద అంబారి, అంబారి మీద రామచంద్ర ప్రభు. దేవతలందరూ అభిషేకింపగా ఋషిగణంబులు సంకీర్తింపా. ఆహా, శ్రీరామచంద్ర ప్రభుని గంధర్వులు కీర్తించారు. హరే నారాయణ త్రిభువన పాలన కళాపారీన, హరే నారాయణ హరే నారాయణ. దర్శనమిస్తే రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు వంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా వెళ్లటాన్ని నేను కలలో చూశాను. విభీషణుడు తెల్లని మాలలు ధరించి ఆనందముగా ఉండటాన్ని నేను చూశాను. కాబట్టి విశ్వకర్మ చేత నిర్మితమైన సంశోభితమై ప్రకాశిస్తున్న ఈ లంకా పట్టణాన్ని ఎవరో ఒక వానరుడు విచ్చేసి దగ్ధం చేయటాన్ని చూశాను. ఏదో ఒక స్త్రీ రాక్షసి ప్రతి ఇంటిని తొంగి చూడడాన్ని గుర్తించారు. కాబట్టి ఓ రాక్షస కాంతలారా, సీతను వేధించకండి, సీతమ్మను ప్రార్థించండి. సీతమ్మ ఎవరనుకున్నారు? శ్రీరామచంద్ర ప్రభు అంటే ఎవరనుకున్నారు? శ్రీవత్సాంకిత విశాల వక్షుడై శంఖచక్ర గదాధారుడైన శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్ర ప్రభు, శ్రీమన్ మహాలక్ష్మియే సీతామాత, వేడుకొనండి అమ్మా. మా జన్మలు పావనము చేయమని దన్నుజ సంహార చక్రధర నీకు దండంబు, దన్నుజ సంహార చక్రధర నీకు దండంబు ఇందిరాధిప నీకు వందనం.
పతిత పావన నీకు బహు నమస్కారముల్. నీరజాత దళాక్ష నీకు శరణు, వాసవార్చిత మేకవన్న నీకు శుభంబు. మందరధర నీకు మంగళంబు, కంబుకంధర శార్ంగధర నీకు భద్రంబు. దీన రక్షక నీకు దిగ్విజయము, సకల వైభవంబులు నీకు సార్వభౌమా. సకల వైభవంబులు నీకు సార్వభౌమ, నిత్య కళ్యాణములగును నీకు నెపుడు. నీ దివ్య కళ్యాణ మహోత్సవాలను నిరంతరం చేసి తరించే మహద్భాగ్యమును కలిగించు స్వామి. సీతారాముల యొక్క దివ్య కళ్యాణ సంశోభను నిరంతరము దర్శించే అనుగ్రహము మాకు ప్రసాదించమని వేడుకొనండి ఆ తల్లిని అంటూ ఉంటే అందరూ నిద్రపోయినారు. సీతమ్మ ఒక్కతే నిద్ర రాలేదు. ఏమి చెయ్యవలెనని భావించి ఆత్మహత్యకు ఉద్యుక్తురాలైంది తల్లి. క్షణకాలములో ఈ భూమి మీద నేను దేనికి, ఈ రాక్షసుల చేతిలో మడియుట కన్నా నాకై నేనే పోవుట మిన్న అని ఆత్మహత్య చేసుకుంటూ ఉండగా తల్లికి శుభశకునములు కనిపించింది. అశోక శాఖలను ఊతగాగుని తన మెడ జడతో ఉలిబోసుకుని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. ఎలా కొరన్లులోని పద్మము వికసించి ఉండగా నీళ్లలో వెళుతున్న చేప తూడుకు తగలగాని పద్మము అదిరినట్లుగా నీరజాక్షికి ఎడమ కన్నదరే పెదవుల మీద చిరునవ్వులు తునికిసలాడిన ఈ తల్లికి శ్రీ రఘురాముని అనురాగమున కలసి మెలసిన ఎడమ తోడ అదరే. ఎడమ భుజము అదిరినది, ఎడమ తొడ అదిరినది. శుభశకునోదయ కాంతులు విదిసే, శుభశకునోదయ కాంతులు విదిసే, చిరునగ ఒలుకగా జానకి గాంచే. ఈ దృశ్యమును ఆంజనేయ స్వామి వారు తరుశాఖల వీధి నుంచి చూచి, ఆహా, నేను ఎలా తెలియజేసుకోవాలి, నేను రామదూతనే నేను విచ్చేశాను కదా. ఏ మాత్రముని ఆలసించినా సీతామాత ప్రాణములు అందరినీ రక్షించేది రామనామమేనని తరుశాఖల మీద నుంచి మృదు మధురముగ రామనామమును ఆలపించారు ఆంజనేయ స్వామి. రాజా దశరథో నామాడు లెస్స రాఘవుడు ఉన్నాడిదే కపులగూడి పురుగతి రానయ్యున్నాడు. నిన్ను కొనిపోనున్నాడు ఇది నిజము నమ్ము ఉర్వీతనయా. ఎల్లుగెత్తి ఎప్పుడైతే పలికారో ఆంజనేయ స్వామివారు పాడుతూ ఉంటే ప్రకృతి అంతా ఒక్కసారి పులకరించింది. ఆంజనేయ స్వామివారు తరుశాఖల వీద నుంచి దిగి, అమ్మా, నేను రామదూతనై విచ్చేశాను అని పలుకుతూ ఉంటే, నీవెవరో అరణ్యవాసములో మాకు తెలియదు కదా, రామచంద్రమూర్తిని ఎలా చూచావు, వారి గుణగణములను ఎలా విన్నావో నాకు తెలియచేయమన్నది తల్లి. అమ్మా, శ్రీరామచంద్రమూర్తిని గుర్తించలేమా అమ్మా, శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య అనుగ్రహము.
ఈ లోకమున ప్రసరించినదమ్మా. ఆయన యొక్క దివ్య సౌందర్యము ఎవ్వరికీ లేదు. ఆయన చతుస్సముడు, పంచస్నిగ్ధుడు, షడున్నతుడు, అష్టవంశుడు. అలాంటి మహానుభావుడు వాలిని సంహరించి సుగ్రీవుని కపిరాజుగా చేసి నలుదిశల నిన్ను వెతికిరమ్మనమని పంపించారు. నా అదృష్టము కొద్దీ ఈనాడు నేను ఇక్కడికి వచ్చి నీ దివ్య సందర్శన మహాభాగ్యమును పొందినానమ్మా. నా పేరు హనుమంతుడంటారు, నా తండ్రి పేరు కేసరి. మాల్యవంతమనే శిఖరము మీద కేసరి అనే వానరోత్తముడు ఉన్నాడు. ఆ కేసరి యొక్క భార్య పేరే అంజనీదేవి. సంతానము లేకపోతే వాయుదేవుని గురించి తపస్సు చేసిందమ్మా. నేను అంజనీదేవి గర్భాన జన్మించినాను కనుక నన్ను ఆంజనేయుడంటాడు. మా తండ్రి కేసరి కనుక నన్ను కేసరి తనయుడు అంటాడు. వాయుదేవుని అనుగ్రహం వలన నేను జన్మించినాను కనుక నన్ను వాయునందనుడు అంటాడు. నేను వైశాఖ మాసములో పుట్టానమ్మా, కృష్ణపక్షములో జన్మించాను. దశమి తిథినాడు పుట్టాను, పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టాను. కౌండిన్యస గోత్రంలో నేను జన్మించానమ్మా, కర్కాటక లగ్నంలో నేను జన్మించాను. శనివారము నాడు నేను పుట్టాను. ఈరోజు మంగళవారం, మంగళవారము నాడు నిన్ను సందర్శించాను. నీ పెదవుల మీద చిరునవ్వులు నేను చూడగలిగినానమ్మా. అందుచేతనే మంగళవారము ఆంజనేయ స్వామివారిని గనక పూజిస్తే సకల కష్టములు తొలగి దుఃఖించేటువంటి వారి హృదయములలో ఆనంద తరంగాలు ఒక్కసారి నాట్యం చేస్తాయి. మంగళవారం స్వామిని కొల్లిచిన మంగళకరమే జీవితం, మంగళవారం స్వామిని కొల్లిచిన మంగళకరమే జీవితం. ప్రతి శనివారం పూజలు చేసిన ఆశనియే మటు మాయం, ప్రతి శనివారం పూజలు చేసిన ఆశనియే మటు మాయం. ఇన్ను మడించును ధైర్యం జై హనుమయనగానే, పరవశించును మనసు శ్రీ హనుమయనగానే. ఆ నామమే దివ్యమంత్రం ధైర్యమంత్రం, ఇన్ను మడించును ధైర్యం జై హనుమయనగానే, పరవశించును మనసు శ్రీ హనుమయనగానే. భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు గోత్రనామములు చెప్పి నమస్కారము చెయ్యాలి అని శాస్త్రం. ఇక్కడ సీతమ్మ దేవత కనుక తన గోత్రనామములు చెప్పుకొని నవవ్యాకరణవేత్త మహాపండితుడు నమస్కరిస్తే అంగుళీ ప్రదానము చేసినారు ఆ శుభ సమయంలో. ఆ అంగుళీయకము మీద శ్రీరామ అని చెక్కబడి ఉన్నది. ఆ అంగుళీయకమును స్వీకరించినది తల్లి. శ్రీరామ ముద్రికాదానం శ్రుత్వా హర్షమవాప్నుయాత్. శ్రీరామ ముద్రికతో కూడినటువంటి అంగుళీయకమును ఎప్పుడైతే తల్లి స్వీకరించి పెదవుల మీద చిరునవ్వులు తునికిసలాడుతూ ఉండగా, కన్నుల వెంట ఆనందబాష్పములు రాలుతూ ఉండగా ఆ తల్లి హృదయమునకు హత్తుకొని ఆనందించింది. హనుమా, నీవు ప్రక్కనే ఉన్నా నీ మాటలు వింటూ ఉన్నా నా మనస్సు ఎంతో ఊరట కలుగుతున్నది. దుఃఖాన్ని మరచిపోయినాను. మిగిలినది ఇక 2 నెలల గడువే. శ్రీరామచంద్రమూర్తిని రమణమని చెప్పి అనగానే ఆంజనేయ స్వామి ఆనందంతో కొంచెం ముందుకు జరిగి సూక్ష్మరూపుడై చిన్న రూపంతో ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నీవు దేనిక నీలా శోకిస్తావు? ఈ క్షణమే నీ కష్టమును పోగొడతాను. కూర్చుండుమునామూపుమీదను వచ్చిన త్రోవని కొనిపోయదను, శ్రీరామునితో నిన్ను చేర్చెదన్. నిండా జానుడు లేనటువంటి ఆంజనేయ స్వామి సీతను తన భుజం మీద కూర్చోబెట్టుకోమన్నాడు. చెంగున ఆకాశంలో ఎగురుతానన్నాడు. ఈ మాటలు వింటూ ఉంటే సీతమ్మకు ఆశ్చర్యము కలిగి ఒక్కసారి పక్కున నవ్వింది అని.
కష్టములో ఉన్నవారిని నవ్వించగలిగిన శక్తి ఆంజనేయుని కుక్కనికే ఉన్నది. దేనికనే నవ్వింది? హనుమా, నీవు చూడడానికి సూక్ష్మరూపుడవు, అరయగ అల్ప శరీరుడవీవు, ఏ తీరుగనను కొనిపోగలవు. నీ వానర బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదే అన్నది సీతమ్మ. వెంటనే ఆ మాట నేడప్పటికీ ఆంజనేయ స్వామివారు చిన్నబుచ్చుకున్నారు. సీత చింత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను రామ్ 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 అంటూ దేహాన్ని పెంచారు ఆంజనేయ స్వామివారు. ఎర్రని మోహము ఎర్రని కన్నులు వజ్రదంష్ట్రములు వజ్రనఖములు పెంచిన కాయము తేజోమయమై విలసిల్లెను కాలాగ్ని సదృశ్యమై మందరగిరి వలె మహోన్నతమై కాంతులె గజిమ్మె అతి భీకరమై మేరు మందర సంకాశో బభం దీప్తానల ప్రభ అగ్రతో వ్యవతస్తే చ సీతాయా వానరోత్తమ. కోటి సూర్య ప్రభా భాసితమై విశ్వ విరాట్ స్వరూపంగా ఆంజనేయ స్వామివారు భావించారు. తన ఆశ్య గహ్వరమునకు ఖద్యోత జృంభణము ఖద్యోత జృంభణముగా తన కరంభోజాతమునకు అలగంధమాదన మొక్క గంధమాదనముగా తన శౌర్య హరియక్షమునకు మైరావన స్ఫురణ మైరావన స్ఫురణగా తన వాల దంభోళి కెనయు కర్బర గోత్ర గరిమ కర్బర గోత్ర గరిమగా కళ్ళలో నుంచి కాంతులు రింగున ప్రసరిస్తూ ఉండగా ఆంజనేయ స్వామివారి శిరస్సు మీద దేవతలు పూలవాణలు కురిపించారు. అద్భుతమైన రూపాన్ని చూచి ఆ తల్లికి ఆశ్చర్యం కలిగింది. హనుమా, అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. తల్లి ఆజ్ఞను విని ఆంజనేయ స్వామి మరల రాం 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 అంటూ చిన్న రూపాన్ని పొందారు. ప్రసన్న ఆంజనేయ స్వామివారై ప్రత్యక్షమైనారు. ప్రసన్నాంజనేయం ప్రోక్షద ప్రభా దివ్యకాయం ప్రసన్నాంజనేయం ప్రోక్షద ప్రభా దివ్యకాయం కామం ప్రసన్నాంజనేయం ప్రోక్షద ప్రభా దివ్యకాయం కామం ప్రసన్నాంజనేయం. ఆనంద పారవస్యం చెందుతూ ఉండగా ఆంజనేయ స్వామివారు అన్నారు, అమ్మా నేను వెళ్ళి వస్తాను, ఆనవాలుగా ఇవ్వవమ్మా అంటే, హనుమ సీతారాములకు తప్ప అన్యులకు తెలియని ఒక దివ్య కథ చెబుతాను విను. దీనిని కాకాసుర కథ అంటారు. ఇంద్రకుమారుడు ఒకనాడు మేమిద్దరము ఒంటరిగా ఉండగా విచ్చేసినాడు. చిత్రకూట పర్వత పరిసర ప్రాంతాలలో విహరించి మేమిద్దరమే ఉన్నాం. శ్రీరాముడు నా తొడపై తలనిడి నిదురపోయెను హాయిగా ఒరిగి. ఎవరూ లేని సమయంలో ఇంద్రకుమారుడు కాకి రూపంలో విచ్చేసి నా స్తనమును పొడిచినాడు. స్తనము నుండి రక్తము చింది రాముని ముఖము మీద పడింది. రామచంద్రమూర్తి మేల్కొని ఆగ్రహించి ఒక దర్భను అభిమంత్రించి బ్రహ్మాస్త్రముగా వదిలినాడు. బ్రహ్మాస్త్రము ఆ కాకాసురుని మంటలు జించు వెంబదించెను
బ్రహ్మాస్త్రము ఆకాశురుని మంటలు జిమ్ముచు వెంబడించెను భయపడి కాకి కావు కావుమని తిరిగి చూచెను లోకములన్నీ దిక్కులేక తుదకు శరణు శరణని శ్రీరాముని చరణముల వ్రాలెను శ్రీరామ శరణం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష రామచంద్రమూర్తి అనుగ్రహించారు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాలి, మరి కాకాసుని కాపాడాలి అని భావించి ఆలక్షణ కాలమాలోచించి కాకి యొక్క కుడికన్నును హరించి ఆ అస్త్రం మాయమైంది. ఆనాటి నుంచి నేటి వరకు ఆ కాకికి ఒకే కన్ను. వంశములో ఒక పాపం చేస్తే ఆ పాపం వంశానికి చుట్టుకుంటుంది. ఎవరైనా పుణ్యం చేస్తే ఆ పుణ్యం తన బిడ్డలకు అందరికీ కూడా దక్కుతుంది. అందుచేతనే మానవులందరూ పుణ్యకార్యములే చేయాలి కాని పాపకార్యములు చేయరాదు. చెంగుముడినున్న చూడామణిని తీసి ఆంజనేయ స్వామివారికి ఇచ్చింది. తల్లికి ప్రదక్షిణ చేసి చెంగున ఆంజనేయ స్వామివారు ఒక్కసారి గగన మార్గమునకు పైకి ఎగిరినారు. స్వామి రామ్ శ్రీరామచంద్ర ప్రభుని ధ్యానించుకుంటూ గగన మార్గంలో వెలుదిరారు. అశోకవనని చూచి తన తల్లిని బాధించిన ఈ అశోకవనం కలకలలాడుతూ ఉండరాదని అశోకవనాన్ని నాశనం చేశారు. 80,000 మంది రాక్షసులను సంహరించారు. జంబుమాలిని, యక్షకుమారుని, మంత్రికుమారులు, సేనాపతులు అందరూ ఆహుతి అయిపోయినారు అశోకవనిలో. దిగ్భ్రమ చెందిన రావణుడు మేఘనాథుని పిలిచాడు. మేఘనాథ కుమార మహావీర ఇంద్రాదులను అడలించిన శూర, 80,000 కింకర వీరులను అవలీలగా దునుమాడిన ఆ వానుని బంధించిరా అనగానే తండ్రికి ప్రదక్షిణ చేశాడు మేఘనాథుడు. హరహర మహాదేవ సింహో, దివ్య రథం ఒకటి ప్రత్యక్షమైనది ఆకాశంలో. ఓం నమః శివాయ. ఆ దివ్య రథానికి 4 సింహములు పూంచిన కాంచన స్యందన మందున చతురంగ బల సమేతుడై వెడలే, చతురంగ బల సమేతుడై వెడలే పర్వములందు పొంగేటి కడలి వలె, చతురంగ బల సమేతుడై వెడలే పర్వములందు పొంగేటి కడలి వలె. రథ గజ తురగ పతాతి దళములు, రథ గజ తురగ పతాతి దళములు రణరంగమునా కూలిపోయను. మేఘనాథుడు ఆంజనేయ స్వామివారి దగ్గరకు వస్తూ ఉన్నాడు. చూచారు ఆంజనేయ స్వామి, అహో ఇతడు మంత్రజ్ఞుడని, ఏ అస్త్రము ప్రయోగించినా వ్యర్థమేనని బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేశున బ్రహ్మాస్త్రము వస్తున్నది చూశారు ఆంజనేయ స్వామి. ఆహా, ఈ బ్రహ్మాస్త్రమునకు అధిదేవత బ్రహ్మదేవుడు కొరక బ్రహ్మదేవుడు నాకు అపకారము చేయునా అని, బాల్యములో నాకు బ్రహ్మాది దేవతలు దీవించారు కదా చిరంజీవి అని బ్రహ్మదేవునికి నమస్కరించినారు. బ్రహ్మాస్త్రం రానే వచ్చింది, ఆంజనేయ స్వామి వారిని గిరగిర చుట్టనే చుట్టింది. స్వామి కింద పడిపోయినారు. బ్రహ్మవరముచీత బ్రహ్మాస్త్రం క్షణకాలముండి మాయమైంది. ఇది తెలియని రాక్షసులు మామూలు తాళ్లు కట్టి రావణుని దగ్గరికి తీసుకుని వెళ్లారు. చూచారు రావణుని, అహో ఏమి ఇతని తేజము, అహో ఏమి ఇతని శౌర్యము అని భావిస్తూ ఉండగా చూచారు, ఈ వానరుని వధించండి అని గర్జించాడు ఘనతర గాత్రుడైన దశకంఠుడు సభలో. కానీ ఆంజనేయుని దగ్గరకు వచ్చేటువంటి సాహసం ఎవరికీ లేదు. స్వామివారే కొంచెం ముందుకు నడిచి, రావణ ఇకనైనా నీ మనస్సుని మార్చుకో, సీతామాతను అపహరించావు, ఆమెను లంకలో బంధించావు, ఆమె కన్నుల వెంట కారేటువంటి అశ్రుధారలు నీ లంకా సామ్రాజ్యాన్ని దగ్ధం చేయగలిగిన అగ్నిజ్వాలని భావించు. శ్రీరామచంద్రమూర్తి ఆహ్వరంగంలో నుంచోని కోదండాన్ని ధరించి అలా నారిని పట్టి ఠం
తమ్మను భీషణ ధ్వనుల వింటన్నాది సారించి వైకుంఠుండాదఖురామమూర్తి సమరోగృండై విజృంభించి నీ కంఠం బంభు వికూచునాడు తరమే కాపాడ ఫాలక్షుకుం మొండితనంబుమాని శరణంచు రాము ప్రార్థించరా బాణమును ఎదిరించగలిగిన శక్తి త్రాతున్న శక్త్యాయుధి రామవధ్యం. ఎవ్వరూ నిలబడలేరు రామబాణమునకు, నా మాటలు విను అని చెబుతుంటే విరదాలనటువంటి రావణ బ్రహ్మ ఈతనిని వధించండి అన్నారు. రావణ, రామదూతలై నేను విచ్చేశాను అని పలికితున్నా నన్ను వధించమంటున్నావు అనగానే ప్రక్కనున్న విభీషణుడు గబగబ వచ్చి, అన్నా నా మనవిని విను, అన్నా రావణ కరుణ చూడుమా. దూతను చంపుట ధర్మము కాదు, శూరుడవైన నీకు తగనిది, రాజధర్మ విరుద్ధమైనది, నా మాటలు విను. ఒకవేళ దూతే గనక తప్పు చేస్తే వధకాక మిగిలిన దండనలున్నాయి, చుబుకు వేయి వికలాంగుని చేయి, అంతేకాని అవమానించు, చంపన మాత్రం చంపదు అనగానే చూచారు రావణుడు, ఆలోచించారు, ఈ వానరము పరబ్రహ్మమా లేక విష్ణుదేవుడు మాపై పగగునెనా, నందీశ్వరుడే ఈ రూపమున వచ్చెనా అంటూ ఉండగాని ఆ ఆంజనేయ స్వామి తన తోకను అలా ఊపుకుంటూ సభలో నాట్యం చేశారు స్వామి. రామ రామ కోదండ రామ పట్టాభిరామ కళ్యాణ రామ అయోధ్య రామ. రామ రామ కోదండ రామ పట్టాభిరామ కళ్యాణ రామ అయోధ్య రామ. రామ రామ రమ 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 రామ రమ రామ 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 రమ రమ రామ రమ రామ 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 రమ రమ రామ రమ రామ 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 రమ రమ చక్కని దొరవ్వంచు. చక్కని దొరవంచు మక్కువతో వదిలను, చక్కని దొరవంచు మక్కువతో వదిలను, పెక్కుమారులు నిన్నో వేడుకొను సీతారామ నిన్నే నమ్మి నానురా. కోదండ రామ నిన్నే నమ్మి నానురా, పట్టాభిరామ నిన్నే నమ్మినానురా, కౌసల్య రామ నిన్నే నమ్మినానురామ నిన్నే నమ్మినానురా. కపులకు వాళ్ళము ప్రియభూషణము అని తోకకు నిప్పంటించారు. ఏ మంటల చేత వాలము కాల్చారో ఆ మంటలతోనే లంకా పట్టణాన్ని దగ్ధం చేశారు. మేడల మిద్దెల వనాల భవనాల జ్వాలా తోరణాలతో వెలిగించి చెంగున ఆకాశ మార్గాన బయలుదేరి సముద్ర జలాలలో లాంగుల జ్వాల చల్లార్చుకున్నారు ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్ర ప్రభువునకు ఈ కబురు తెలియచేయవలనని గగన మార్గంలో రాం రాం శ్రీరామచంద్ర ప్రభువును ధ్యానించుకుంటూ అలా రింగున బయలుదేరినారు స్వామి. రామనామము యొక్క మహిమ అలాంటిది. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ రామ. కపివీరులందరను కలుపుకొని చూచితి సీతను చూచితి సీతను వారికి తెలియచేసి మధువనములో ప్రవేశించి మధువనమును నాశనము చేశాడు.
కపివీరులందరినీ కలుపుకొని కపి కిశోరుడు ముందుకు సాగి వెళ్లారు. ప్రస్రవణగిరి మీద శ్రీరామచంద్రమూర్తి కూర్చుని ఉండగా, ఆ ప్రక్కనే లక్ష్మణస్వామివారు నుంచుని ఉండగా ఆంజనేయ స్వామివారు నమస్కరించారు. హనుమాంశ్చ మహాబాహుః ప్రణమ్య శిరసాతః నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. కన్నుగుంటిం కన్నుగుంటి జానకిం శోకం వ్యాకుల స్వాంతనాజననిం రావణులంకలో వనములో ప్రత్యర్థికూటములో అనిశంభుం భవదీయ పద పద్మారాధనా దీక్షయై దినముల్లెకిడుచుండే మింగన తండ్రి. రామచంద్ర ప్రభో, ఆ మాటలు విన్న రామయ్య హృదయం ఆనందించింది. ఏమన్నది సీత అని స్వామివారు అడిగారు ఆంజనేయ స్వామివారు. స్వామి, నిరతము నిన్నే తలుచుచున్నది, క్షణమొక యుగముగ గడుపుచున్నది, 2 నెలల గడువు తీరకముందే రక్షించమన్నది అని అంగుళీయకమును ప్రదానము చేశారు. సీతమ్మకు ఏ విధముగా అంగుళీయకమును ప్రదానము చేశారు, ఆనాడు సీతమ్మ ఎలాంటి ఆనందమును పొందిందో ఈనాడు చూడామని నీ శ్రీరామచంద్ర ప్రభువునకు అలా ప్రదానం చేశారు. చూడామని శ్రీరామచంద్ర ప్రభువు గ్రహించారు. చూడామణిని స్వీకరించి రామయ్య హృదయమునకు హత్తుకొని మాటలు రాని ఆనంద అనుభూతులు చెందారు. దేవతలు పూలవానలు కురిపించారు. అప్పుడు రామచంద్ర ప్రభు అన్నారు, ఈనాడు సీతను కాంచిన శుభవార్త నాకు చెప్పకపోతే నేను లేను, నేను లేకపోతే లక్ష్మణుడు లేడు, రామలక్ష్మణులు లేకపోతే భరత శత్రుఘ్నుడు లేరు, వారు లేకపోతే కౌసల్యాదులు లేరు. ఇంద్రుని నిలిపి నన్ను నిలిపి నా వంశమును నిలిపిన మారుతికి ఏమివ్వవలెనని సర్వమిదేనని కౌగిట చేర్చెను, సర్వమిదేనని కౌగిట చేర్చెను, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజాను బాహుడు. దేవతలు పులకరింతులైనారు. రామ కౌగిలి ఆంజనేయ స్వామి వారికి అంటే పిమ్మట దశరథ చూరుడు లంకను దాటినారు, దశకంఠుని యొక్క తలలు కోసినారు, విభీషణుని రాజును చేసి పుష్పక విమానంలో పుష్యమీ నక్షత్రంలో రామయ్య పట్టాభిషిక్తుడైనాడు. ఆహా, పుణ్యమైన అద్భుతమైనటువంటి కిరీటమును, నవరత్న శోభితమైన కిరీటమును వశిష్ఠాది మునీంద్రులు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఉంచారు. మునీంద్రులు దేవతలు అందరూ రాముని కీర్తించారు. శృంగారములికే సీతామహాదేవి ఎడమ ప్రక్కన ఉండగా, లక్ష్మణస్వామివారు ఛత్రము పట్టి ఉండగా, భరత శత్రుఘ్నుల వింజామరలు వీస్తూ ఉండగా, పవమాన తనయుడు పాదములు పట్టి ఉండగా రామపట్టాభిషేకం జరిగింది. సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరులు దేవునిగా నరయుగాత రామనామం భవస్తోమ భంజక దివ్యతారక నామమై తనరుగాత పదికొం పలును లేని పల్లెనైనను రామ భజన మందిర ముండు వరలుగాత కౌలెల్ల నీ దివ్య కథ నెన్నొరీతుల కొనియాడి ముక్తి గైకొందృగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాయబడకుండుగావుట రామవాక్యమని నతిరుగనిదని అర్ధమగునుగాత రమ్య గుణధామ రఘురామ రామ రామ ఆ
పుణ్యమైన ఈ రామాయణమును సుందరకాండమును ఎవరైతే విన్నారో కుటుంబము అభివృద్ధి అవుతుంది, ధనధాన్య సమృద్ధి అవుతుంది, ఆంజనేయుని అనుగ్రహము సర్వదా ప్రసరించి సకల వ్యాధుల నుండి సకల రోగముల నుండి మానవులు నివృత్తి చెంది పరమ సుఖశాంతులతో కోరిన కోరికలు తీర్చగలిగినటువంటి స్వామి ఆంజనేయ స్వామి. తత్తమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. మంగళం పోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీ హనుమతే.